ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి వైఎస్ షర్మిల ఏం చెప్తారు? మీరు చూడండి, ఏదన్నా చెప్తారా మీకు? ఇప్పుడు బాబాయ్ని హత్య చేయించింది మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఏదన్నా చెప్తుంది? కేసీఆర్ను ముఖ్యమంత్రికి పదవి నుంచి దించినా అని చెప్పినటువంటి వ్యక్తి ఒక రాజకీయ అజ్ఞానంతో ఏదన్నా చెప్తుంది? దస్తగిరి కాకుండా ఇంకొకళ్ళు కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపి ఉంటారు మీ నమ్మకం? నేను ఒక్కటి బాగా గుర్తుంచుకోండి విజయ్ గారు, ఇది ఇటను సపరేట్ డిబేట్ పెట్టినాక నేను చెప్తా నీకు, తప్పకుండా వద్దు. ఎందుకంటే రాజకీయంగా పూర్తిగా మనం దిగజారి మాట్లాడొద్దు. మీకు సిబిఐ దాంట్లో చార్జ్షీట్లో చూడండి, రిపోర్ట్లో చూడండి మీరు, వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళి తర్వాత తీసిరని చెప్పేమో ఒక రిపోర్ట్ ఉంది. మొదట వేసినటువంటి చార్జ్షీట్లో రామ్ సింగ్ ఎస్పీ ఎవరన్నా నేను రెండో చార్జ్ రెండో దాంట్లో రిపోర్ట్లో అదే దాంట్లో ఇంకో పేరా తర్వాత పలకొట్టి లోపలికి పోయారని ఉంది. ఓకే, ఇది క్లారిఫై చేసుకోమని సిబిఐ వాళ్ళని కావచ్చు, సునీతారెడ్డిని కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరుకున్నా. ఓకే, ఒకటేమో లోపల నుంచి తీశారని ఉంది, రెండోది బద్దలు కొట్టి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారని ఉంది. దీని మీద క్లారిఫై, ఎవడైతే నేను చంపినో చంపినోడు నేను తర్వాత తీసిన అన్నాడు, చనిపోయిన తెలిసిన తర్వాత దర్వాజలు వలగొట్టి లోపలికి పోయారని చెప్పేమో ఇంకో దాంట్లోంది, బాధ్యత ఫోటోతో సహా. దీని హిస్టరీ చాలా పెద్దగా ఉంది. వన్ స్ట్రైట్ క్వశ్చన్, ఒక్కటి బాగా గుర్తుంచుకో విజయ్ గారు, అవినాష్ రెడ్డి గారు 2014 ఎంపీ, పూర్తి స్థాయిలో కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి సపోర్ట్ చేసిరు, గెలిపించారు. 2019 ఎంపీ, అప్పటికే పార్లమెంటు మెంబర్గా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసిండు, వివేకానంద రెడ్డి గారు ప్రచారానికి కూడా రిటర్న్ వచ్చిండు. ఇది రాజకీయ హత్య కాదు. ఓకే, క్లియర్. ఆ రిపోర్ట్ నీకు కావాల్సుంటే మొత్తం నేను తీసుకొచ్చి చూపెడతాను. వివేకానందన్ రెడ్డి గారిని చంపడంలో ఆయన పూర్తిగా నిర్వీర్యం చేయడంలో పాటు ఎవరికి లాభం అయిద్దాయంటే, పాపం భార్య కూడా ఉంటుందో కూడా నాకు తెలియదు, కానీ ఏ భార్యకైనా కూడా అడగాల్సి ఉంటుంది. కొడుకు అల్లుడు, అల్లుడికి బిడ్డకు. ఓకే, పూర్తి స్థాయి లాభం జరిగింది వాళ్ళిద్దరికీ. కానీ రేపు ఎల్లుండో నా ప్రాణానికి హాని ఉంది, నా మీద కూడా అటాక్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి తను పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు సునీత గారు. ఇవాళ చెప్తున్నా కదా, ఆమెను ఏమన్నా చేపించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఏనికి కూడా చంద్రబాబు నాయుడు ఎంకకూడు. ఓ, నరరూప రాక్షసుడు, సొంత బిడ్డనిచ్చిన మామను, రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన మామను, కర్షక్ పరిషత్ చైర్మన్ ఇచ్చినటువంటి మామను, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాక రెండో ప్లేస్ ఇచ్చినటువంటి మామను ఎంత ఏం చేసాడో మనకందరికి తెలుసు కదా. ఈ సునీతమ్మ లెక్కనా?